మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇది 50వ ఎపిసోడ్ అండి. ఇది 50వ ఎపిసోడ్. దేవుడికే మహిమ, సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. 50 మెసేజ్లు చెప్పడానికి దేవుడు తనతో కృపంతో నన్ను నింపినందుకు దేవుడికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆయనకు మాత్రమే సమస్తమైన ఘనత కలుగును గాక. మనం ఈ యొక్క వారాన్ని వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ ఎస్సయ్య, నీ యొక్క గొప్ప కృపతో ప్రభా, నీ యొక్క గొప్ప కాపుదలతో తండ్రి ఎస్సయ్య, 50 ఎపిసోడ్స్ చేయడానికి నీ కాపుదల, నీ భద్రత, నీ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించిన సర్వశక్తిమంతుడ, సమస్తమైన మహిమ ఘనత ప్రభావంలో నీకే కలుగును గాక. సర్వోన్నతుడ, సర్వాధికారి ప్రభా, ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో ప్రభా, ఈ యొక్క వారము తండ్రి వారితో మాట్లాడండి. ఎవరికి ఏ యొక్క వాక్యము కావాలో, ఎవరికి ఏ యొక్క మాటలు కావాలో తండ్రి, నా యొక్క ఆలోచనలు కాదయ్యా, నా యొక్క తలంపులు కాదు, కేవలం నీ యొక్క మాటలు నేను చెప్పడానికి నీ యొక్క సిలువ చాటున నన్ను భద్రపరచండి. నీ యొక్క గొప్ప వెలుగుతో నన్ను నింపి తండ్రి, నీ యొక్క గొప్ప కాపుదల దయచేసి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ యొక్క వాక్యాన్ని ప్రభా నేను చెప్పడానికి నీ కృపలో భద్రపరచండి. సర్వశక్తిమంతుడ, నువ్వే తోడేండి, నడిపించి నీ నామాన్ని మహిమపరచుకొనగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశంగా ప్రసంగి గ్రంథం 7:11 ప్రసంగి, జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగము, సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరము. జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగము, సూర్యుని కింద బ్రతుకు వారందరికీ అది లాభకరము. ఈ వారము, ఈ 50వ ఎపిసోడ్ యొక్క వారం యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటో తెలుసా అండి? సమస్తమునకు మూలము జ్ఞానము. సమస్తానికి మూలం ఏంటి తెలుసా? జ్ఞానము అంట అండి. ఇక్కడ చదవబడిన వాక్యంలో ఏముంది అంటే, జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగము, సూర్యుని కింద ఉన్న వారందరికీ, దెర్ ఇస్ ఎ ప్రాఫిట్ టు దెమ్ దట్ సీ ద సన్, సూర్యుని కింద ఉన్న వారందరికీ అది లాభకరము అంటున్నాడు. అసలు జ్ఞానం అంటే ఏంటండి? విజ్డమ్ అని అనేకండి. విజ్డమ్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో విజ్డమ్ అంటాం కదా. జ్ఞానము, విజ్డమ్ అంటే ఏంటి అంటే, నేను ఒక స్టేట్మెంట్ చదువుతానండి. కెపాసిటీ ఆఫ్ జడ్జింగ్ రైట్లీ ఇన్ మ్యాటర్స్ రిలేటెడ్ టు లైఫ్ అండ్ కండక్ట్. కెపాసిటీ ఆఫ్ జడ్జింగ్ రైట్లీ ఇన్ మ్యాటర్ రిలేటెడ్ టు లైఫ్ అండ్ కండక్ట్ అంటే, జీవితము మరియు ప్రవర్తనలో జీవితము మరియు ప్రవర్తనకు సంబంధించిన విషయాలలో సరిగ్గా తీర్పు తీర్చే సామర్థ్యము. మన జీవితము మన ప్రవర్తనకు సంబంధించిన విషయాలలో సరిగ్గా తీర్పు తీర్చే సామర్థ్యాన్ని జ్ఞానము అంటారండి. ఆ జ్ఞానము మనం అనుకోవచ్చు, జ్ఞానము అంటే ఒక చదువుకునే పిల్లలకి అవసరమేమో జ్ఞానము, జ్ఞానము అంటే చదువుకునే పిల్లలకు మాత్రమే అవసరమేమో జ్ఞానము, అంతే అదే కదా అనుకుంటామేమో. కానీ చదువుకునే పిల్లలకి జ్ఞానం అవసరం, అంతేకాకుండా స్త్రీలకు జ్ఞానం అవసరం. కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, కుటుంబం ఎలా ఉంచుకోవాలి, కుటుంబ పక్షంగా నేను ఎలా నిలబడాలి, ఆ వచ్చే పిల్లల నుంచి వచ్చే శోధనలను, ఆ యొక్క మనుషుల నుంచే వచ్చే శోధనలకి నేను ఎలా నిలబడాలో, వాళ్ళు ఎలా
ఎలా కట్టుకోవాలో ఆ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు. వాళ్ళకి జ్ఞానం అవసరం. అంతేకాకుండా పురుషులకు ఏ విధంగా జ్ఞానం అవసరం, ఆ యొక్క పనిచేసే దగ్గర అధికారులకు ఎలా లోబడాలి, నేను ఎలా జ్ఞానము కలిగి అధికారుల దయలో పనిచేయాలి, అంతేకాకుండా నేను సంపాదించిన కష్టార్జితాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి, జ్ఞానం అవసరం. మరి వృద్ధులకు జ్ఞానం ఎందుకండి అవసరం? వృద్ధులకు ఎందుకు జ్ఞానం అవసరం? వారు ఏ విధంగా ఒక మంచి సలహాలు ఇవ్వాలి, వారు ఏ విధంగా ఒక ఇంటికి ఒక పెద్ద దిక్కుగా ఉండాలి, వారి యొక్క ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, వారికి జ్ఞానం అవసరం. ప్రతి ఒక్కరికి బైబిల్లో చెప్తున్నారు కదండి, సూర్యుని కింద ఉన్న ప్రతి ఒక్కరికి జ్ఞానము లాభకరం అంట. అటువంటి జ్ఞానం గురించి దేవుడు మనతో ఈ యొక్క ఎపిసోడ్లో మాట్లాడాలనుకుంటున్నాడండి. ఈ యొక్క 50 ఎపిసోడ్లో దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. జ్ఞానం అనేది ఒక చదువుకునే పిల్లలకి, ఒక కొంతమందికే కాదండి, సూర్యునికున్న ప్రతి ఒక్కరికి జ్ఞానం అవసరం అంట. అటువంటి జ్ఞానము మనకి కావాలి, ఎందుకు అటువంటి జ్ఞానము కావాలి అన్నది మనం మూడు విషయాలలో ఈరోజు నేర్చుకుందామండి. మనం జ్ఞానం అంటే అర్థమైంది, జీవితము మరియు ప్రవర్తనకు సంబంధించిన విషయాలలో సరిగ్గా తీర్పు తీర్చే సామర్థ్యాన్ని జ్ఞానము అంటారు. కెపాసిటీ ఆఫ్ జడ్జింగ్ రైట్లీ ఇన్ మ్యాటర్స్ రిలేటెడ్ టు లైఫ్ అండ్ కండక్ట్. జీవితము మరియు ప్రవర్తనకు సంబంధించిన విషయాలలో సరిగ్గా తీర్పు తీర్చుకునే ఆ యొక్క సామర్థ్యమే జ్ఞానము. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏమిటి అండి? సమస్తానికి మూలము జ్ఞానము. మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే జ్ఞానము యొక్క విలువ. ఆ యొక్క జ్ఞానం యొక్క విలువేంటో మనకు తెలిసినట్లయితే మనం తప్పకుండా ఆ జ్ఞానాన్ని పొందుకోవాలా లేదా అని మనం ఆలోచించవచ్చండి. ఒక విలువైనది, అది నిజంగా విలువైనదా కాదా, అది నాకు అవసరమా కాదా అని నువ్వు తెలుసుకున్నప్పుడు తప్పకుండా అది నువ్వు పొందుకోవాలా లేదా అని నువ్వు ఆలోచిస్తావు. మొట్టమొదటిగా జ్ఞానం యొక్క విలువను చూద్దాం. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో రెండు జ్ఞానాలు ఉంటాయండి. మొట్టమొదటిగా దైవిక జ్ఞానం, అంతేకాకుండా ఈ లోకానుసారమైన జ్ఞానం. మొదటిగా ఏంటంటే దైవిక జ్ఞానం, అంతేకాకుండా ఈ లోకానుసారమైన జ్ఞానం. ఈ రెండు విషయాల్లో మనం యొక్క మొదటి పాయింట్లో నేర్చుకుందామండి. మొదటిగా దైవిక జ్ఞానం, దేవుడి నుంచి వచ్చే జ్ఞానము ఏ విధంగా ఉంటుందో బైబిల్లో ఒక వచనాన్ని చూద్దామండి. యాకోబు పత్రిక 3:17. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదటిగా పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదై ఉండును. ఏముందండి అక్కడ వాక్యంలో? పైనుంచి వచ్చు జ్ఞానానికి ఎన్ని లక్షణాలు ఉన్నాయంట? ఎన్ని లక్షణాలు ఉన్నాయి? 7 లక్షణాలు ఉన్నాయండి. పైనుంచి వచ్చు దైవిక జ్ఞానానికి 7 లక్షణాలు ఉన్నాయి. పైనుంచి వచ్చు జ్ఞానము మొట్టమొదటిగా పవిత్రమైనది. ఇట్స్ ఎ హోలీ వన్. మొట్టమొదటిగా పవిత్రమైనది అంట పైనుంచి వచ్చు జ్ఞానము. పైనుంచి వచ్చు జ్ఞానము మనకి పవిత్రమైనది కాబట్టి మనము కూడా పవిత్రంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఎవరైతే దైవిక జ్ఞానంతో నింపబడతారో వారు పవిత్రంగా ఉండడానికి వారు ప్రయాసపడతారు. ఎందుకంటే పవిత్రత అనేది దేవుని యొక్క స్వభావం అండి. ఆ పవిత్రత అనేది దేవుడి స్వభావం కాబట్టి ఆ పైనుంచి వచ్చే జ్ఞానము మన పవిత్రతో ఉంటుంది కాబట్టి మనము కూడా ఆ విధంగా ఉండడానికి ప్రయాసపడతాం. రెండవదిగా ఏంటి అంటే సమాధానమైనది. మనం దైవిక జ్ఞానంతో నింపబడినప్పుడు పరిస్థితులన్నీ సమాధానంగా ఉంటాయి అని కాదు అండి దాని యొక్క అర్థము. సమాధానమైనది అంటే ఈ లోకంలో ఏదైతే సమాజం నుండి తప్పుగా నమ్ముతున్న వాటి నుండి మనము దూరం అయిపోతాం. సమాజం ఏదైతే కరెక్ట్ అని భావిస్తూ ఉందో, దేవుడికి విరోధమైనది కూడా కరెక్ట్ అని భావిస్తూ వెళ్ళిపోతూ ఉందో, దానికి మనం దూరం అయిపోతాం. అప్పుడు మన హృదయంలో సమాధానం ఉంటుంది. అటువంటి జ్ఞానము కలిగి ఉంటారండి దైవికత జ్ఞానంతో నింపబడిన వారు. మూడవదిగా ఏంటి అంటే మృదువైనది, జెంటిల్నెస్. ఆ యొక్క జ్ఞానాన్ని, దైవిక జ్ఞానాన్ని పొందుకున్న వారు ఎలా ఉంటారు అంటే లోక స్వభావాన్ని అంతా వదిలేసి సున్నితమైన స్వభావం, మృదువైన స్వభావం వారిలో నివాసం చేస్తుంది. అంతగా జ్ఞానము కలిగి ఉంటారు ఎవరు? దైవిక జ్ఞానంతో నింపబడిన వారు. మూడవదిగా ఏంటో తెలుసా? సులభంగా లోబడుతుంది. సులభంగా, ఈజీ టు బి ఎంట్రీటెడ్, సులభంగా లోబడుతుందంట.
సులభంగా దైవిక జ్ఞానంతో కలిగిన వారు విరోధాలకి చోటివ్వరు. వారికి ఒక తప్పు కోసం ఎక్కువగా ఒప్పించాల్సిన అవసరం ఉండదు. సులభంగా ఎస్ నేను తప్పు చేశాను అని దైవిక జ్ఞానం కలిగిన వారు సులభంగా లోబడడానికి ఈజీ టు బి ఎంట్రీటెడ్ సులభంగా లోబడే స్వభావాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా ఐదవదిగా చూద్దామండి, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండి ఉంటుంది. ఫుల్ ఆఫ్ మర్సీ అండ్ గుడ్ ఫ్రూట్స్. కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండి ఉంటుంది. కనికరము అంటే దయ, దయ చూపుతాం. బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది కదా అండి, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరింపబడదురు. నువ్వు ఎటువంటి కనికరాన్ని కలిగి ఉన్నావో, నువ్వు ఎటువంటి దయను చూపిస్తున్నావో అటువంటి దయ నువ్వు పొందుకుంటావు. అప్పుడు నీకు నీ జీవితంలో మంచి ఫలాలు ఫలించే వ్యక్తిగా అది దైవిక జ్ఞానం కలిగిన వ్యక్తులు అనుభవిస్తారండి. చివరిగా ఆరవదిగా ఏంటో తెలుసా, పక్షపాతం ఉండదు. వితౌట్ పార్షాలిటీ, పక్షపాతం ఉండదండి. ఏంటో తెలుసా, దేవుడు ఎలా అయితే మనల్ని ప్రేమిస్తున్నాడో, అందరినీ ఒకే విధంగా ఎలా అయితే ప్రేమిస్తున్నాడో, దైవిక జ్ఞానంతో కూడిన వ్యక్తి కూడా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏ విధంగా చూస్తున్నారో ఆ విధంగానే మనుషుల్ని చూసి పక్షపాతం లేకుండా వారి ఎడల ప్రేమను, వారి ఎడల కనికరాన్ని కలిగి ఉంటాడండి. లాస్ట్గా చివరిగా ఏంటో తెలుసా, వేషధారణ అయినను లేనిది. వితౌట్ హైపోక్రసీ, వేషధారణ అయినను లేనిది. అంటే ఒకరి దగ్గర ఇలాగా, ఒకరి దగ్గర ఇలాగా, ఒకరి దగ్గర ఇలాగా కాదు. నాకు దేవుడు ఏం చెప్పాడో, నేను ఎలా ఉండాలని చెప్పాడో అని ధైర్యంగా నిలబడిపోయి వేషధారణ లేకుండా ప్రవర్తించేదే ఈ యొక్క దైవిక జ్ఞానం అండి. మనం చూసాం 7 లక్షణాలు. మొట్టమొదటిగా పవిత్రమైనది, రెండవదిగా సమాధానాన్ని కలగచేస్తుంది, మూడవదిగా మృదువైనది, నాలుగవదిగా సులభంగా లోబడుతుంది, ఐదవదిగా కనికరము మరియు మంచి ఫలములు ఫలించేటట్లు ఉంటుంది, ఆరవదిగా పక్షపాతము లేకుండా ఉంటుంది, ఏడవదిగా యొక్క వేషధారణ అయినను లేకుండా ఉంటుందండి దైవిక జ్ఞానం. మనం దైవిక జ్ఞానం యొక్క లక్షణాలను మనం చూసాం కదా. మరి ఈ లోకానుసారమైన జ్ఞానం ఏ విధంగా ఉంటుందో చూద్దామా అండి. లోకానుసారమైన జ్ఞానం అదే పుస్తకంలో యాకోబు పత్రిక 3:4-15, అయితే మీ హృదయములలో సహింపనవి కానీ మచ్చరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు. ఈ లోక జ్ఞానము పైనుండి వచ్చినది కాక ఈ భూలోక సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. ఈ యొక్క లోకానుసారమైన జ్ఞానం ఏ విధంగా ఉంటుందంటే మచ్చర పడుతుంది, వివాదాన్ని చెలరేగిస్తుంది. మచ్చరం అంటే ఏంటండి, ఒకరు ఆశీర్వదింపబడుతుంటే మనము సంతోషించలేకపోవడం. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడే అన్న హృదయం కాదు, వాళ్ళెందుకు ఆశీర్వదింపబడాలి, నేనెందుకు, నాకు ఆశీర్వాదం వస్తుంది, నా యొక్క తగ్గట్టుగా దేవుడు ఆశీర్వది అన్నది లేకుండా మచ్చర పడిపోతారు. వివాదాలు వస్తాయి, సత్యమునకు విరోధంగా సాక్ష్యం చెప్తారు. అందుకే దేవుడు అంటాడండి, ఏమంటాడో తెలుసా, 1 కొరింథీ 3:19, 1 కొరింథీ 3:19 ఏమంటారో తెలుసా, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. నువ్వు ఈ లోకానుసారమైన జ్ఞానంతో నింపబడ్డావా, అది దేవుని దృష్టికి ఒక వెర్రితనంగా, ఒక వెర్రివాడిగా నువ్వు ఉంటామండి, మనం ఉంటాం. అందుకే చెప్తున్నారు 4:6, నువ్వు జ్ఞానము విడవక దానిని విడవక ఉండిన ఎడల, నువ్వు జ్ఞానాన్ని విడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, అది నిన్ను రక్షించును. అంతేకాకుండా 1:29, జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనం అయిపోతారు. ఈ లోక జ్ఞానంతో నింపబడిన వారు దేవుణ్ణి జ్ఞానం లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనం అయిపోతారు. ఇప్పుడు దేవుడిని ఎదుట 2 జ్ఞానాలు పెట్టారండి, ఈ లోకానుసారమైన జ్ఞానము, దైవిక జ్ఞానము, ఈ 2 పెట్టారు. ఏది కావాలో నువ్వు కోరుకోవాలి అని, నీకు ఏది కావాలో ఆలోచించుకో. ఒక్క వాక్యాన్ని చెప్పి ఒక పాయింట్ని ముగిస్తానండి. ఏంటి అంటే ప్రసంగి 7:19, ప్రసంగి 7:19, పట్టణమందుండు 10 అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము. చూసారా అండి, ఈ లోకస్తులు నాకు ఆ అధికారి తెలుసు, ఈ అధికారి తెలుసు, వీళ్ళు తెలుసు అని
పట్టణమందు ఉన్న 10 మంది అధికారుల కంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ మీద ఆధారపడతారు. కానీ జ్ఞాని అయిన వాడికి వాని యొక్క జ్ఞానమే ఎక్కువైన ఆధారము అంట. అంత విలువైనదంటే జ్ఞానము అంటే, అంత గొప్ప విలువైనది జ్ఞానము అంటే. ఇప్పుడు జ్ఞానం యొక్క విలువను తెలుసుకున్నాం కదా అండి. ఇప్పుడు మనము రెండవదిగా మనకు జ్ఞానము ఎక్కడ లభిస్తుందో చూద్దాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశము సమస్తానికి మూలము జ్ఞానము. మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే జ్ఞానం యొక్క విలువ తెలుసుకున్నాము కదండి. 10 మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి వాని యొక్క జ్ఞానమే ఎక్కువైన ఆధారము. రెండవదిగా మనం తెలుసుకుందాం జ్ఞానము ఎక్కడ లభిస్తుంది. ఇప్పుడు ఆ జ్ఞానం ఎక్కడ ఎత్తకాలి మనం, ఎక్కడ దొరుకుతుంది మనకి జ్ఞానం అని మనం చూసినట్లయితే, ఇప్పుడు మనం ఏదన్నా కావాలనుకోండి ఎక్కడికి వెళ్తాము, ఏదైనా సూపర్ మార్కెట్స్కి ఏదైనా షాప్స్కి వెళ్ళి చూస్తాం, అక్కడ ఏదైనా షాప్స్కి వెళ్ళి చూస్తాం, అక్కడ కూడా దొరకకపోతే ఆన్లైన్లో సెర్చ్ చేస్తాం. ఇప్పుడు అంతా ఆన్లైన్ షాపింగ్ చూస్తున్నాం కదండి, ఆన్లైన్లో సెర్చ్ చేస్తాం, మనకు కావలసిన దాన్ని పొందుకోవడానికి చేస్తాం, ఎందుకంటే అది మనకి అవసరం కాబట్టి. అంతేవిధంగా ఈ యొక్క జ్ఞానం కూడా ఎంతో విలువైనది, నీకు చాలా అవసరము. సమస్తమైన సూర్యుని కుందం ఉన్న వారందరికీ జ్ఞానం ఒక లాభకరము అని బైబిల్ వాక్యం చెప్తుంది. అటువంటి విలువైన జ్ఞానాన్ని మనం ఎక్కడ వెతకాలి. ఇప్పుడు మనం 3 వాక్యాలు చూద్దామండి. 3 వాక్యాలు చదివిన తర్వాత నేను యొక్క పాయింట్లో నుంచి ముందుకు వెళ్తాను. ఏంటి అంటే కీర్తనలు 147:5 147:5 మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానముకు మితి లేదు. రెండవ వాక్యం అండి, యెషయా గ్రంథము 40:28. యెషయా 40:28. నీకు తెలియదా, నీవు వినలేదా, భూదిగింతములను సృష్టించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. 3వ వాక్యాన్ని చదువుదామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2:3. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎక్కడ ఉన్నాయంటండి, ఆయన యందే గుప్తములై ఉన్నవి. 3 వాక్యాలని మనం చదివాం. మొట్టమొదటి వాక్యంలో మనం నేర్చుకున్న విషయం ఏంటంటే ఆయన జ్ఞానమునకు మితి లేదు. 2వ వాక్యంలో మనం నేర్చుకున్న విషయం ఏంటంటే ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. 3వదిగా మనం నేర్చుకున్న విషయం ఏంటంటే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. ఒక ట్రెజర్ లాగా, ఒక గుప్త నిధిలాగా ఆయన దగ్గరే ఉన్నాయంట. 3 విషయాలు నేర్చుకున్నాం. మరి 3 విషయాలు నేర్చుకున్నాం కదా, అక్కడ మనం చూసామండి ఇంత గొప్ప జ్ఞానం కలిగిన దేవుడి దగ్గర మనకు జ్ఞానం దొరుకుతుందండి. ఏదైనా మనకు కావలసినప్పుడు ఎక్కడైనా షాప్స్కి వెళ్ళినా, సూపర్ మార్కెట్కి వెళ్ళినా, అక్కడ ఒక ఏదైనా చాలామంది తీసుకుంటుంటే అక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది అవుట్ ఆఫ్ స్టాక్ అని, ఇంకా అయిపోయింది, లేదు మా దగ్గర లేదు అని. కానీ నువ్వు ఈ యొక్క జ్ఞానము దేవుడి దగ్గర ఎప్పుడు అయిపోదంటండి. ఆయన జ్ఞానానికి మితి లేదు, ఆయన జ్ఞానాన్ని శోధించుట అసాధ్యము. అంతేకాదు ఆయన ఒక ఆ జ్ఞానాన్ని ఆయన దగ్గర ఒక ట్రెజర్ లాగా, ఒక గుప్త నిధిలాగా ఆయన దగ్గర జ్ఞానం ఉంది. ఆయన దగ్గర జ్ఞానం ఉందండి. ఎక్కడ వెతకాలో తెలుసా? మనము ఒక మనిషి మీద ఆధారపడితే, ఒక మనుషుల మీద ఆధారపడితే, ఒక దానికోసం ఒక మనిషి మీద ఆధారపడితే మనకి ఆ జ్ఞానం అనేది ఆ యొక్క పరిస్థితులు, కొన్ని పరిస్థితుల్లోనే మనకి ఉపయోగపడుతుందేమో, కానీ నువ్వు నేను దేవుని యొక్క జ్ఞానం మీద, దేవుడి బిడ్డల సలహాల మీద, దేవుడి బిడ్డలు ఇచ్చే సలహాల మీద, ఆ యొక్క ఆలోచనల మీద ఆధారపడితే ప్రతి స్థితిలో, ప్రతి పరిస్థితిలో కూడా ఆ యొక్క జ్ఞానము నిన్ను కాపాడుతుంది, నిన్ను రక్షిస్తుందండి. ఆ జ్ఞానం ఎంత అంటే ఏ స్థితికైనా చాలిన జ్ఞానము దేవుడి దగ్గర ఉంది. మితి లేదు, ఆయన జ్ఞానాన్ని శోధించలేము. ప్రతిదీ ఒక గుప్త నిధిలాగా బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి. ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోదండి ఆయన దగ్గర ఉన్న జ్ఞానము. అంతగా ఉంది దేవుడి దగ్గర జ్ఞానం. మనం ఎక్కడ వెతకాలో తెలుసా జ్ఞానాన్ని? దేవుని దగ్గర వెతకాలి. ఆయన జ్ఞానం ఎంత గొప్పదో మనం 3 విషయాల్లో చూసాం కదా అండి. మితి లేదు ఆయన జ్ఞానానికి, ఆయన జ్ఞానాన్ని శోధించుట అసాధ్యము. అంతేకాదు గుప్తమై ఉన్నది, సమస్తము ఆయన దగ్గర ఉన్నది. కాబట్టి నువ్వు ఏ పరిస్థితిలో నువ్వు వెళ్తా ఉన్నావో, ప్రతి ఒక్క పరిస్థితిలో
పరిస్థితులు ఆయనకు చాలా. అయ్యో, ఈ పరిస్థితి వరకే దేవుడు జ్ఞానాన్ని ఇవ్వగలడు, ఈ స్థితి వరకే దేవుడు జ్ఞానాన్ని ఇవ్వగలడు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన అవుట్ ఆఫ్ స్టాక్ అని ఎప్పుడూ ఉండదండి. ప్రతిదీ ఏ స్థితికి పని చేయాల్సిన, ఏ స్థితి నీవు నీ జీవితంలో అనుభవిస్తున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఆయన జ్ఞానం అక్కడ వెతికినట్లయితే నీకు ఆ జ్ఞానము, ఆ స్థితికి కావలసిన జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించి నిన్ను దానిలో నుంచి కాపాడతాడండి, నిన్ను దానిలో నుంచి రక్షిస్తాడు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అండి? జ్ఞానం సమస్తమనికి మూలము, జ్ఞానము, జ్ఞానము యొక్క విలువ, దైవిక జ్ఞానం యొక్క విలువను మనం చూసాం. జ్ఞానాన్ని ఎక్కడ వెతకాలి చూసాం. ఎక్కడ వెతకాలండి? సూపర్ మార్కెట్స్లో వెతకాలి, లేకపోతే ఆన్లైన్లో వెతకాలి? ఎక్కడ వెతకాలి? దేవుడి దగ్గర జ్ఞానం ఉంది కాబట్టి ఆయన దగ్గర వెతకాలి. మూడవదిగా, దైవిక జ్ఞానాన్ని మనము ఎలా పొందుకోగలము? దేవుని యొక్క జ్ఞానం ఎంత విలువైనదో తెలుసుకున్నాం, దాని యొక్క లక్షణాలు 7 లక్షణాలు తెలుసుకున్నాం. ఒక 10 మంది అధికారుల కంటే జ్ఞాని అయిన వానికి, జ్ఞానమే వానికి ఎక్కువైన అధికారం అని తెలుసుకున్నాం. తర్వాత దేవుని యొక్క జ్ఞానం ఎంత, ఆయన దగ్గర ఎంత జ్ఞానం ఉందో ఎక్కడ వెతకాలో తెలుసుకున్నాం. మరి అది పొందుకోవాలి కదండి. మనం ఎలా పొందుకోగలము ఇప్పుడు చూద్దాం. మనం ఎలా పొందుకోగలము? మనకు అందరికీ తెలిసిన వాక్యం అండి, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. అందరికీ తెలిసిన వాక్యం, ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది చెప్పేస్తూ ఉండుంటారు. ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానముకు మూలము. దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడంట, కానీ మనం ముందు చేయాల్సింది ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం. భయభక్తులు అంటే ఏంటి అండి? దేవుని యందు భయభక్తులు అంటే ఏంటి? నీ జీవితంలో దేవుని శక్తి మరియు అధికారం పట్ల లోతైన గౌరవం ఇవ్వడమే దేవుని యందు భయభక్తులు. నేను మరొకసారి చెప్తానండి, నీ జీవితంలో దేవుని యొక్క శక్తికి, అధికారానికి పూర్తిగా గౌరవం ఇవ్వడమే దేవుని యందు భయభక్తులు అండి. ఆ భయభక్తులు కలిగి ఉంటే నీకు జ్ఞానము వస్తుందని చెప్పారు దేవుడు. ఆ భయభక్తులు కలిగి ఉంటావు నీ జీవిత భయభక్తులు అంటే ఇండైరెక్ట్గా ఏంటో తెలుసా? పూర్తిగా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని చెప్పడం. ఓకే, దేవుణ్ణి ప్రేమిస్తాం, భయభక్తులు కలిగి ఉంటాం. ఆయన అధికారానికి, ఆయన శక్తికి లోతైన గౌరవాన్ని ఇవ్వడమే దేవుని యందు భయభక్తులు. ఎప్పుడు మనం భయభక్తులు కలిగి ఉండగలం? ఎప్పుడో తెలుసా? ఆయన తెలుసుకున్నప్పుడు మనం ఆయన యొక్క శక్తికి, అధికారానికి గౌరవం ఇస్తాం. ఆయన తెలుసుకున్నప్పుడు ఆయన్ని ఎప్పుడు తెలుసుకోగలం? ఎప్పుడు తెలుసుకోగలం? ఆయనతో సహవాసం చేసినప్పుడు. అర్థమైంది కదా అండి? భయభక్తులు కలిగి ఉంటాం. భయభక్తులు అంటే ఏంటో తెలుసుకుందాం. ఏంటి? ఆయన యొక్క అధికారానికి, ఆయన యొక్క శక్తికి లోతైన గౌరవాన్ని, పూర్తిగా గౌరవాన్ని మన జీవితంలో ఇవ్వడమే దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటాం. ఆ విషయం అర్థమై, ఆ విషయం నన్ను ఎప్పుడు తెలుసుకుంటాము? ఆయన యొక్క శక్తిని, అధికారాన్ని ఎప్పుడు మనం తెలుసుకొని గౌరవిస్తాం? ఎప్పుడో తెలుసా? ఆయనతో సహవాసం చేసినప్పుడు. ఆయనతో సహవాసం చేసినప్పుడు మాత్రమే ఆయన యొక్క జ్ఞానం నీలో ఉంటుందండి. భయభక్తులు కలిగి ఉండాలి అని మనం తెలుసుకున్నాం. భయభక్తులు అంటే ఏంటో తెలుసుకున్నాం. ఆ ఎప్పుడు మనం తెలుసుకోగలం? ఆ యొక్క అధికారాన్ని, శక్తిని ఎప్పుడు తెలుసుకోగలం? ఆయనతో సహవాసం చేసినప్పుడు. ఇదంతా ఇంటర్లింక్ అయ్యిందండి. ఎప్పుడు తెలుసుకో, భయభక్తులు కలిగి ఉంటాం. ఎప్పుడు కలిగి ఉంటాం? ఆయన్ని తెలుసుకున్నప్పుడు. ఆయన్ని ఎప్పుడు తెలుసుకుంటాం? ఆయనతో సహవాసం చేసినప్పుడు. ఆయనతో సహవాసం చేసినప్పుడు మాత్రమే నువ్వు ఆయనతో ప్రార్థనలో, వాక్యములో, లేకపోతే ఎవరు నీ యొక్క దైవజనులు చెప్పే వాక్యంలో, ప్రార్థనలో నువ్వు ఏకీభవిస్తున్నప్పుడు, దేవుడి బిడ్డలు నీతో ప్రార్థన చేసినప్పుడు ఏకీభవిస్తున్నప్పుడు, ఆయన యొక్క జ్ఞానంతో, ఆయన యొక్క ఆలోచనలతో నువ్వు నింపబడతావు కదా, అప్పుడు ఆయన నీ యొక్క హృదయంలో దేవుని జ్ఞానం వస్తుందండి. అప్పుడు నీ యొక్క హృదయంలో దేవుని జ్ఞానం వస్తుంది. అప్పుడు దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు ఎంత జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడో తెలుసా అండి? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదవగా ఉండిన ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయువాడు. చూసారా అండి? జ్ఞానాన్ని మనం అడిగితే అంట దేవుడు, మనల్ని ఎవరైనా సహాయం అడిగారనుకోండి, మన స్తోమతను బట్టి, మనకున్న దాన్ని బట్టి సహాయం చేస్తూ ఉంటాం. కొంత సాయం చేస్తూ ఉంటాం. వారికి ఇవ్వగలిగిన స్తోమత ఉండి బట్టి సాయం చేస్తూ ఉంటాం. ఏంటంటే మన స్తోమతను బట్టి. కానీ ఆయన జ్ఞానానికి మితి లేదు. ఆయన జ్ఞానాన్ని పరిశోధించట అసాధ్యము. ఒక గుప్త నిధిలాగా ఆయన దగ్గర జ్ఞానం ఉంది. ఆయన జ్ఞానాన్ని నువ్వు కావాలని ఇష్టపడినప్పుడు దేవుడు కొంచెం ఇవ్వడంట అండి, కొంచెం ఇవ్వడంట, ధారాళంగా ఇస్తాడంట నీకు జ్ఞానాన్ని.
ధారాళంగా ఇస్తాడంట. అంత గొప్ప దేవుడు. కొంచెం కొంచెంగా లిమిట్ ఉంటుందండి, ఒక మనిషి మీద ఆధారపడినప్పుడు లిమిట్ అనేది ఉంటుంది. కానీ దేవుడు చెప్తున్నాడు, నీకు జ్ఞానం కొదవైందా, ఒక స్త్రీగా నీ కుటుంబ జీవితాన్ని నీ కుటుంబం ఎలా కట్టుకోవాలో తెలియట్లేదా, కన్ఫ్యూజన్లో ఉన్నావా, నీకు జ్ఞానం కొదవైందా, నన్నడుగు, నాతో సహవాసం చేయి, నీకు నేను ధారాళంగా ఇస్తాను. నువ్వు ఒక స్టూడెంట్వా, ఎలా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ భయాన్ని ఎలా తీసుకోవాలి, నా దగ్గరికి రా, నాతో సహవాసం చేయి, నీకు ధారాళంగా జ్ఞానాన్ని ఇస్తా. నువ్వు ఒక వర్క్ చేసే ప్లేస్లో ఉన్నావా, ఒక పురుషుడివా, ఒక ప్లేస్లో ఉన్నావా, ఒక అధికారుల కింద ఉన్నావా, నువ్వు నన్ను అడుగు, జ్ఞానాన్ని ఇస్తా. అధికారులకు ఎలా లోబడాలి, అధికారులు ఎలా దయను పొందుకోవాలి, నీకు వచ్చిన కష్టార్జితాన్ని నువ్వు ఎలా జ్ఞానం కలిగి ఉపయోగించాలి, నువ్వు నా దగ్గరికి రా, నేను నీకు ధారాళంగా జ్ఞానాన్ని ఇస్తా. అదే కాదు, ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైనా వృద్ధులు చూస్తూ ఉన్నారేమో, నీకు ఆరోగ్యాన్ని నువ్వు ఎలా కాపాడుకోవాలి, నీకు నీ యొక్క కుటుంబాన్ని నువ్వు ఎలా కాపాడుకోవాలి, నీకు జ్ఞానం కలిగి ఎలా ఉండాలి, నువ్వు నీ యొక్క స్థితిలో నువ్వు మంచి సలహాలు ఎలా ఇవ్వాలి, ఒక మంచి ఒక పెద్ద వ్యక్తిగా ఆ గృహంలో పెద్ద దిక్కుగా ఉండి నువ్వు మంచిగా ఆ బిడ్డల్ని మంచి మార్గంలో ఎలా నడిపించాలో అని ఆలోచిస్తున్నావా, నువ్వు నాతో సహవాసం చేయి, ధారాళంగా నీకు నా జ్ఞానాన్ని ఇస్తా, నా మాటల్ని నీ నోట్లో ఉంచుతా అని దేవుడు చెప్తున్నాడండి. జ్ఞానము అంత విలువైనదండి. జ్ఞానము మనం ఎలా పొందుకోగలమో తెలుసా, భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉండడం అంటే ఆయన్ని తెలుసుకోవడం. ఆయన్ని తెలిసి ఎప్పుడు తెలుసుకోగలం, ఆయనతో సహవాసం చేసినప్పుడు. ఒక చిన్న వాక్యాన్ని చదివి నేను యొక్క ప్రసంగాన్ని ముగిస్తానండి. ఫిలిప్పు రాసిన పత్రిక 3:8, నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క మాటను చెప్పింది ఎవరో తెలుసా అండి, సమస్తమును నష్టంగా పౌలు గారండి. ఆయన ఒక మంచిగా చదువుకున్నారు, ఒక పౌరసత్వం కలిగి రోమీయుడైన పౌలు గారు రోమా పౌరసత్వం కలిగి ఉన్నారు. ఆయన చెప్తున్నారు, యేసు క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము నేను ప్రతిదీ కూడా నష్టంగా ఎంచుకుంటున్నాను. అటువంటి స్థితిలోకి మనం కూడా రావాలండి. ఆయన జ్ఞానం కోసము, అతి శ్రేష్టమైన ఆయన జ్ఞానాన్ని మనము మన జీవితాల్లో పొందుకోవడం కోసము ఏది కూడా అడ్డు రాకుండా, సామెతల గ్రంథంలో ఒకటి ఉంటుంది, నీ బంగారాన్ని వెండిని ఇచ్చి జ్ఞానము సంపాదించుకో, అది వాటికంటే విలువైనది అని దేవుడు చెప్తున్నాడండి. అంత గొప్ప జ్ఞానము నువ్వు కలిగి ఉంటే, దైవిక జ్ఞానము కలిగి ఉంటే, నువ్వు ఈ లోకంలో నీ గురించి నువ్వు చెప్పక్కర్లేదండి. నువ్వు తన దేవుడితో ఉన్నాడు కాబట్టి ఇంత గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు. దేవుడితో ఉన్నాడు కాబట్టి ఎన్ని శోధనలైనా ఆ గృహాన్ని అంటుకున్నా, ఎంత బాధ కలిగించినా మరలా తిరిగి లేస్తుంది, మరలా నిలబడుతుంది, మరలా తన కుటుంబాన్ని కట్టుకోగలుగుతుంది అని నిన్ను చూసి చాలామంది సాక్ష్యం చెప్తారండి. నువ్వు చెప్పక్కర్లా దేవుడి గురించి, నిన్ను చూసే చాలామంది దైవిక జ్ఞానంతో నింపబడింది అని సాక్ష్యం చెప్తారండి. పౌలు ఎంతగా యేసు క్రీస్తుని గురించిన శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తాన్ని, ఆ జ్ఞానంతో పోల్చింది ఏదీ లేదు, సమస్తాన్ని నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. అటువంటి స్థితిలోకి రావాలని దేవుడు ఆశిస్తున్నాడండి. మనం కూడా ఆ దైవిక జ్ఞానం కోసము సమస్తాన్ని నష్టంగా ఎంచుకొని ఆ దైవిక జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం మనం ప్రయాసపడదామండి. మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడవైన దేవ, పరిశుద్ధాత్మదేవ, యేసయ్య, నీ గొప్ప కృపయ, నీ గొప్ప కాపుదల సర్వశక్తిమంతుడ, ఆశ్చర్యకరుడా ప్రభా, నీ యొక్క జ్ఞానం గురించి మాతో మాట్లాడవయ్యా సర్వశక్తిమంతుడా తండ్రి. యేసయ్య, నీ కృపలో వర్ధలింప చేశావయ్యా ఆశ్చర్యకరుడా, జ్ఞానం యొక్క విలువను తెలియచేసావయ్యా, దైవిక జ్ఞానం, లోక జ్ఞానం యొక్క విలువను దయచేసావు తండ్రి. ఎక్కడ జ్ఞానం వెతకాలో మాకు తెలియచేసావయ్యా, మేము ఎలా జ్ఞానాన్ని పొందుకోగలమో మాకు తెలియచేశావు సర్వశక్తిమంతుడా. అవును తండ్రి, సమస్తమైన శ్రేష్టమైన జ్ఞానము కోసం సమస్తాన్ని మేము తండ్రి నష్టంగా ఎంచుకొని నీ జ్ఞానంతో తండ్రి మా కుటుంబాలు కట్టుకోవడానికి, నీ జ్ఞానంతో మా మేము నిలబడడానికి, నీ జ్ఞానంతో తండ్రి యేసయ్య ప్రభా, నీ లోకానుసారంగా ఈ లోకంలో తండ్రి నీ బిడ్డలుగా జీవించడానికి, నీ యొక్క దైవిక జ్ఞానంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారిని నీ యొక్క దైవిక జ్ఞానంతో నింపండి ప్రభా, నీ కృపలో వర్ధిల్లింప చేయండియ్యా. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నువ్వే సహాయంను దయచేసి
నీ కృపా కాపుదల దయచేసి తండ్రి, ఈ యొక్క దైవిక జ్ఞానంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్రయాస పడడానికి నీ జ్ఞానంతో నింపబడి నీతో సహవాసం చేసి ఆ జ్ఞానాన్ని పొందుకునే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించి నీ కృపలో వర్ధిల్లింప చేసి తండ్రి, ప్రతి ఒక్కరిని నీ యొక్క దైవిక జ్ఞానంతో నింపి నిలబెట్టండి అయ్యా. ప్రభా, నువ్వే తోడైండి నడిపించి నీ గొప్ప కృపా కాపుదల దయచేసి నీ శక్తితో నింపి తండ్రి, నీ నామాన్ని మహిమపరచుకోనండి. నువ్వే తోడేండి నడిపించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, మీ యొక్క బంధువులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. ఈ యొక్క కార్యక్రమం గురించి మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఇంకా ఆయన యొక్క జ్ఞానంతో నన్ను నింపి ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్, ఎక్కువ దేవుని వాక్యాన్ని ప్రకటించేలాగా నా కోసం, ఆయన జ్ఞానం కోసం నా గురించి ప్రార్థన చేయండి. దేవుని మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్.